పసుపు కుంకుమే పగబట్టాయా? ఈవీఎంలు మొరాయించి అర్ధరాత్రి వరకు, కొన్ని చోట్ల తెల్లవారే వరకు సాగిన పోలింగ్లో మహిళలు బారులు తీరి నిలబడి ఓట్లు వేశారు. ఇది చాలదా, మనకు పసుపు కుంకుమ పథకం సూపర్ సక్సెస్ అయిందని చెప్పడానికి అన్నది టీడీపీ అధినేత నుంచి కింది స్థాయి వరకు ఆ పార్టీలో వచ్చిన టాక్. మహిళల ఆశీర్వాదం సంపూర్ణంగా మనకే. జగన్కి ఆడపడుచులు ఎందుకు ఓటేస్తారు, ఎందుకు వేయాలి? ఇది చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోనూ తర్వాత కూడా చెప్పిన మాట. అయితే సీన్ రివర్స్ అయిందన్నది ఎన్నికల ఫలితాలు కుండబద్దలు కొట్టేశాయి. అర్ధరాత్రి తెల్లవారులు లైన్లో ఉండి మహిళలు ఓట్లేసింది ఫ్యాన్కే అన్నది తేలిపోయింది. సైకిల్ గుర్తు వైపు మహిళలు చూడలేదని కూడా స్పష్టమైంది. దీనికి అనేక కారణాలున్నాయి. ధర్మ పోరాట దీక్షల పేరుతో డ్వాక్రా గ్రూప్ మహిళలను సభలకు తరలించడం దెబ్బేసిందని అంటున్నారు. వారిని బలవంతంగా సభలకు తేవడం, ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకురావడంతో చంద్రబాబుపై డ్వాక్రా మహిళల్లో ఆగ్రహం కనిపించిందంటున్నారు. టీడీపీ సర్కార్ను ఓడించి తీరాలన్న కసితోనే వారు అంత పని చేశారని తెలిసి పచ్చ పార్టీ ఆందోళన, ఆవేదన ఇంకా చల్లారడం లేదు. 5 ఏళ్ళు డ్వాక్రా మహిళలను పట్టించుకోకుండా, వారి రుణాలు మాఫీ చేయకుండా, వడ్డీలు చెల్లించకుండా చంద్రబాబు సర్కారు సృష్టించిన ఇబ్బందులు 10,000 రూపాయలతో సమసిపోలేదు. మిగిలిన వడ్డీ డబ్బులు, సంపూర్ణ రుణమాఫీ ఎవరు చేస్తారంటూ వైసీపీ అధినేత జగన్ ప్రజల్లో నేరుగా ప్రశ్నలు సంధించడం ఓటర్లలో ఆలోచన రేకెత్తించింది. దాంతో పసుపు పార్టీకి పసుపు రాసేసి బలి చేసి జగన్కు కుంకుమ దిద్దేశారు మహిళామణులు. ఆ విషయమే ఇప్పుడు తెలియడంతో మహిళలకు 1 ఏడాది క్రితమే చంద్రబాబు లబ్ధి చేకూర్చి ఉంటే బాగుండేదన్న టాక్ ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. 6 నెలల్లో ఎన్నికలు ఉండగా చేసిన జిమ్మిక్కు బెడిసి కొట్టడంతో ఇప్పుడు దేశంలోని అధికార పార్టీలు ఇలాంటివి చేసేందుకు వెనుకడుగు వేయడం ఖాయమనే మాట వినిపిస్తోంది.